ఓకే అండి, మరి చూద్దాం ఈ రోజు మన ఇద్దరు పార్టిసిపెంట్స్ ఏం ఊరించే వంటలు చేస్తారు. ఫస్ట్ పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. మీ పేరేంటి? శ్వేత. శ్వేత ఎక్కడి నుంచి వస్తున్నారు? మేడ్చల్. మేడ్చల్. ఓకే. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? మాధవి. మీరు ఎక్కడ నుంచి? సేమ్. మీ ఇద్దరు పరిచయం ఉందా? అయితే తోటికోడ. తోటికోడల్లా? ఓ నైస్. సో ఇద్దరు కలిసే ఉంటారా? ఓ జాయింట్ ఫ్యామిలీ. వెరీ గుడ్. సో మరి ఇద్దరు రెడీ ఆ వంటలు చేయడానికి? సో ఇద్దరు ఎవరు బాగా వంటలు చేస్తారు? ఇద్దరు చేయరా? ఇద్దరం చేస్తారు. ఇద్దరు చేస్తారా? మరి చెప్పరే. సరే, ఫస్ట్ ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ చూసేద్దాము. ఓకే. ఆహా, చామదుంప. సో చామదుంపలు వేపుడు చాలా బాగుంటుంది, పులుసు కూడా చాలా బాగుంటుంది. సో కానీ చామదుంపలు కొంచెం జిగురుగా అలా ఉంటుందని చెప్పేసి చాలా మంది తక్కువ చేసుకుంటూ ఉంటారు. కాకపోతే ఆ చేసుకునే 1-2 ఐటమ్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి చామదుంపతో. మీ ఇద్దరు ఇప్పుడు ఏం చేయాలంటే చక్కగా చామదుంపతో మీకు ఏమైనా వెరైటీగా వంటలు వస్తే అవి ఈరోజు మాకు చేసి చూపించాలన్నమాట. ఓకేనా? మీ ఇద్దరు మాట్లాడుకోవడానికి లేదనమాట, ఎవరి ఆలోచన వాళ్ళదే, ఎవరి వంట వాళ్ళదే. ఓకే. సో నేను టైమర్ ఆన్ చేస్తాను. సో మీకు ఎవరికి ఫస్ట్ ఆ చామదుంపతో రెసిపీ వస్తే అది నాకు చెప్పండి, అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తాను, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకేనా? ఓకే. సో టైం ఆన్ అయింది. మీ ఇద్దరు కూడా ఆలోచించండి ఏం చేయొచ్చు చామదుంపతో. ఏం చేయొచ్చు చామదుంపతో? ఫ్రైలు, పులుసులు, కూరలు, వేపుళ్ళు ఇట్లా చేయొచ్చు. దేంట్లోనైనా మిక్స్ చేసి చేయొచ్చా అది మీరు ఆలోచించండి. ఆకుకూరలు మిక్స్ చేయొచ్చా, కూరగాయలు మిక్స్ చేయొచ్చా? అంటే నేను మీకు ఐడియా ఇస్తున్నాను అనమాట. నేను అంటుంటే మీకు ఐడియా వస్తుంది కదా, అందుకు. ఏమైనా తట్టిందా? తట్టలేదు. ఆలోచించండి, ఓల్డ్ టైం ఉంది మనకి, అంత టైం కూడా లేదు. మళ్ళీ ఆలోచించాలి. మేతి చామదుంప ఇగురు. సో శ్వేత గారికి మొత్తానికి ఒక ఐడియా తట్టింది, అది కూడా ఏదో బాగుంది. ఓ, నేను ఆకుకూర అంటే మీకు ఆకుకూర అలా ఫ్లాష్ అయిందా? సో మేతి చామదుంప ఇగురు. ఓకే ఓకే. మరి మేతి చామదుంప ఇగురు తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మేతి చామదుంప ఇగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చామదుంప ముక్కలు 1 కప్పు, మెంతికూర 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటోలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, మిరియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. సో శ్వేత స్టార్ట్ చేద్దామా? ఇంట్లో వంట చేయరా? తక్కువ. ఈవిడ ఎక్కువ చేస్తారా? ఓహో, సరే. ఆయిల్ అక్కడ ఉంది, అసలు టెన్షన్ పడద్దు. ఓహో, ఎంత ఉందో చూసుకుంటున్నారా? చాలా. కొద్దిగా వేయాలి, కొంచెం టమాటాలు ఉల్లిపాయలు వేగాలి కదా. అల్లం, వెల్లుల్లి, జీలకర్ర. అంటే జీలకర్ర వేసేస్తారా? మీ పెళ్ళి ఎన్నాళ్ళు అయింది? 1 అండ్ హాఫ్ మంత్. ఈవిడ ఎప్పుడు ఇంత టెన్షన్ పడుతూ ఉంటుందా అండి? ఈ రోజు టెన్షన్ పడుతుంది. ఈ రోజు టెన్షనా? ఓకే. అమ్మ, చేతులు నలిపేసుకుని ఏయో ఇదైపోయా. ఇది ఇది వేయించుకోండి. ఎందుకు శ్వేత అంత టెన్షన్? వంట అసలు చేయరా ఇంట్లో? ఎప్పుడైనా. నెక్స్ట్ టైం వేద్దాం ఉల్లిపాయ ముక్కలు. ఇద్దరేనా తోటికోడళ్ళు ఇంకా ఉన్నారా? ఇద్దరే. అంటే మీ అత్తయ్య గారు వాళ్ళందరూ కూడా మీతోనే ఉంటారా? వెరీ గుడ్. అంటే మీరేంటి, ఏమన్నా చదువుకుంటున్నారా? వర్కింగా? హౌస్ వైఫ్. నెక్స్ట్ మిర్చి, పచ్చిమిరపకాయలు. మొత్తం కారం ఇదేనా దీనికి? నెక్స్ట్ టమాటో. టమాటో సో హౌస్ వైఫ్ అన్నమాట. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? జర్నలిస్ట్. బిజినెసా? పేరు? షాప్ పేరు కాదు మీ ఆయన పేరు? నాగేష్ కుమార్. ఓకే. అది మిరియాల పొడి అంటారు. గరం మసాలా, లైట్గా పసుపు,
ధనియాల పొడి. ఓకే. కొంచెం సాల్ట్. ఒక 2 మినిట్స్ కలిపేసి. ఇప్పుడు ఉప్పు ఏమిటి ఇలా వేసారు చాలా అది. సరిపోతుంది. అంతేనా? ఓకే. చామదుంపలు ఎలా ఉడికించి పెట్టుకోవాలా? లేదు, ఫస్ట్ ఫ్రై చేసి ముందు డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఓకే. మెంతి కూర వేసేసి ఈ చామదుంప మేతి కాంబినేషన్ ఎక్కడ చూసారు? మా సిస్టర్ చెప్పారు. ఈ సిస్టరా? మీ ఇంకో ఓన్ సిస్టరా? ఓకే. ఓకేనా? ఈ మేతికి పచ్చదనం మొత్తం వెళ్ళిపోవాలి. ఇప్పుడు దీనిలో వేయించిన చామదుంపలు కలిపి, సో ఇవి ఇలా పొడవుగా కట్ చేసి వేయించేసుకోవాలా? ఓకే. అంటే ఇలా డీప్ ఫ్రై చేసేసుకుంటే జిగురు పోతుందనే క్రిస్పీగా ఉంటాయి. ఓకే ఓకే. ఒక 2 మినిట్స్ మూత పెడదామా? ఓకే ఓకేనా? ఓకే. ఆఫ్ చేసి ఓకే అండి, మరి మేతి చామదుంప ఇగురు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మేతి చామదుంప ఇగురు తయారు చేసే విధానం. ముందుగా చామదుంపలు కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, మిరియాల పొడి, పసుపు, ధనియాల పొడి, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత మెంతికూర వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత వేయించిన చామదుంప ముక్కలు వేసి కాస్త మగ్గనివ్వాలి. అంతే, మేతి చామదుంప ఇగురు రెడీ.